దగ్గర నుంచి అమరావతికి వెళ్ళే మధ్యలో. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల కాలానికే సోమశిలకు రావడం, సోమశిలని పర్యవేక్షించాలనేటువంటి ఆలోచన చేయడం, దానిని ఎవరూ తప్పుపట్టం కానీ మంచిది, ఆహ్వానించదగినటువంటి పరిణామమే. కానీ దానికి సంబంధించి అసలు సోమశిలకి తానే ఆద్యుడైనట్టుగా, సోమశిల జలాశయానికి సంబంధించి తన హయాంలోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా, సోమశిల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లు కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా మేము అడిగేది, సమాధానం చెప్పాల్సింది, నీ హయాంలో 2004 వరకు, 95 నుంచి 2004 వరకు అంటే దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఏ రోజైనా సమగ్ర సోమశిలన గురించి నువ్వు ఆలోచన చేశావా? నీ హయాంలో సోమశిలలో ఎంతపాటి నీరు నిలవ ఉండేది? 78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశిల రిజర్వాయర్లో 9 సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం 36 టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా? ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశిలన గురించి మాట్లాడాలి అంటే 2004 నీ హయాం ముగిసిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశిల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలించి వాటన్నిటినీ క్లియర్ చేసి దాదాపుగా 72 నుంచి 73 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత, రెట్టింపు సామర్థ్యానికి సోమశిల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు ఈరోజు సోమశిల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు పూర్తి సామర్థ్యంలో నీటి నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 11,000 క్యూసెక్లు మాత్రమే ఉంటే, దానిని 44,000 క్యూసెక్లకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, మీ హయాంలో సోమశిలను గురించి ఆలోచన చేయలేదు, వృధాగా పోతున్నటువంటి సముద్రపు పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు, వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్కసారి గమనిస్తే 2014 తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, చేయడానికి ఏమి లేదు అప్పటికే. 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి మరొక 44,000 క్యూసెక్కులు తీసుకురావాలని ఆలోచన చేస్తే, ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమశిలకి, సోమశిల నుంచి కండలేరు జలాశయానికి, నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం. కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా ఒక విధంగా చెప్పాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఆ 44,000 క్యూసెక్లు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా, ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు బానకచర్ల దగ్గర నుంచి కుందూ నదికి 3,000 ఉంటే 11,000 పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు. బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం, సంతోషం, పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. దానితోపాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక 11,000 క్యూసెక్లు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడనింగ్ కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మీరు సోమశిల రిపేర్ల గురించి మాట్లాడారు, గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు, అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి. సోమశిలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు, ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ, కావలి కెనాల్ కానీ, ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి.
నెల్లూరు బ్యారేజీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దాని నుంచి ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది, పాపం 2014లో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి ఈ రోజు సోమశిల్లో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా 2014లో అధికారంలోకి రాగానే సంగం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి. కానీ ఏమీ పని పూర్తి కాకుండానే 5 సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజీని పూర్తి చేశాడు, నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజ్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఇది అరుదైనటువంటి. దేశి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు, కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంగం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మేము సూటిగా అడిగేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ, అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో, వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో, వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం. ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని దాన్ని పునర్నామకరణం చేయండి. అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. సోమశిల సంబంధించి జలాశయం రిపేర్ల గురించి మాట్లాడాడు. సోమశిల జలాశయం రిపేర్లకు సంబంధించి ఏదైతే 2021లో నవంబర్లో వర్షాలు వచ్చాయో, ఆ వర్షాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నీరు రావడం, ఫ్లాష్ ఫ్లడ్ రావడం, దానివల్ల సముద్రంలోకి వదిలినందువల్ల ఏప్రాన్ అవి దెబ్బతినడం జరిగింది. దెబ్బతిన్న వెంటనే ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్లి మేమందరం రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటే అందరిని తీసుకెళ్లి చూపించడం జరిగింది. అందరం చూసాం. చూసి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేటువంటి సమయంలో దురదృష్టం గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మరలా ఎన్నికలు రావడం, ఉప ఎన్నికలు 2022 మేలో వచ్చినందువల్ల దానికి కాస్త జాప్యం జరగడం, ఆ తర్వాత మరలా కొత్తగా శాసనసభ్యుడు ఎన్నిక కావడం, దానికి తీసుకువెళ్ళి పనులు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి మరలా ఎన్నికలు కూడా రావడంతో కాస్త ఆలస్యమైంది. సంతోషం, చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పాడు ఈ రెయినీ సీజన్ పూర్తయ్యే లోపలనే సోమశిల జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి మేము ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం, నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. అయితే చిన్న ఆలోచన, బాధ, అనుమానం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు, మీరు నన్ను 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పాడు. అది కాస్త బాధగా, అభ్యంతరకరంగా అనిపించింది. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. మీరు నిన్నే మొన్న ఈ మధ్య కూడా చెప్పారు నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని.
మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నావు అంటే 95లో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. దానితో పాటు ఆ రోజు పాపం తమరు ఆర్థిక శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తున్నుంటాయి, 2 రూపాయల కిలో బియ్యం ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కాబట్టి ఆ 2 రూపాయల కిలో బియ్యము, సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రెండుకి తూట్లు పొడిచారు మీరు 95లో ముఖ్యమంత్రిగా. కాబట్టి విలువలు విశ్వసనీయతలకు మీరు దూరం అయ్యారు కాబట్టి, ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు కాబట్టి, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి, వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి 95లో ముఖ్యమంత్రిగా, మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. 95లో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, Super 6 Phase 1 ఇచ్చుండారు, Super 6 Phase 2 ఇచ్చుండారు, మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడు లాగా 95 చంద్రబాబు నాయుడు గారు లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే, సంతోషమే. కాకపోతే సోంశలకు సంబంధించి, కండలకు సంబంధించి మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు, మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు, రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులకు సంబంధించి రైతుల గురించి ఆలోచన చేశాడు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకి దాదాపుగా ఎప్పుడో సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు. దాని ఫలితంగా మీరు 14 సంవత్సరాలు ఉన్నా, ఆ తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాలు మరలా మీకు అవకాశం వచ్చినా 5 సంవత్సరాలు కూడా కనీసం సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. ఈరోజు మాట్లాడితే ఏంటి 70% చేసాం, 80% చేసాం, 80% చేసాం కాదు, 100% ఎందుకు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వలేకపోయారు అనేటువంటిది అది పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి కావాలని వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సోమశల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులున్నాయో అవి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 95 నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.